హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ రీనా. ఈరోజు మనతో పాటు డాక్టర్ మేధ నరేంద్రనాథ్ గారు ఉన్నారు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్. సో మనం ఇప్పటి వరకు ఈ వెరికోస్ వెయిన్స్ గురించి మనం మాట్లాడుకోలేదు. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, దానికి పరిష్కారాలు, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సార్ నమస్కారం. బాగున్నారా సార్? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ముందు చాలా మందికి ఇప్పటి వరకు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటో తెలియదండి. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి? వెరికోస్ వెయిన్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వెయిన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, వెయిన్స్ అంటే దానికంటే ముందు మన రక్తనాళాలకు సంబంధించి తెలుసుకోవాలి. ఆర్టరీస్ అంటే ఏంటి, వెయిన్స్ అంటే ఏంటి. మన గుండె నుంచి మడభాగం కానీ, బ్రెయిన్కి కానీ, లేకపోతే చేతికి కానీ, కాళ్ళకు కానీ, మన పేగులకు కానీ, లేకపోతే కిడ్నీలకు కానీ పంపింగ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ గుండె నుంచి తీసుకొచ్చే రక్తనాళాలు, పంపింగ్ సిస్టమ్ని ఆర్టరీస్ అంటామండి. అలా కాకుండా మన చేతి నుంచి, కాళ్ళ నుంచి గుండెకి తీసుకెళ్లే, రివర్స్ తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. ఇందులో వెయిన్స్, మనం తెలుగులో మాట్లాడితే దీన్ని సిరలు అంటాం, వెయిన్స్ని, ఆర్టరీస్ని ధమనులు అంటాం. ఓకే, ఈ వెయిన్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్, అంటే చర్మం కింద కనిపించే రక్తనాళాలని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. అలా కాకుండా డీప్ వెయిన్స్, మనకు కనిపించకుండా కండరాల లోపల, డీప్ ఇన్సైడ్ అవర్ మజిల్స్, కండరాల లోపల ఉండే రక్తనాళాలని డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో వచ్చే ప్రాబ్లం, అది కూడా కళ్ళల్లో వచ్చే ప్రాబ్లమే ఈ వారికోస్ వెయిన్స్. ఏం చేస్తుందంటే మన పాదం నుంచి కానీ, పిక్క నుంచి కానీ, లేకపోతే తొడభాగం నుంచి కానీ రక్తము కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. ఈ బ్లడ్ పైకి తీసుకెళ్లకుండా రివర్స్ లీక్ అవుతుంది. ఎందుకు లీక్ అవుతుంది? మన వెయిన్స్లో ఇప్పుడు ఈ రక్తనాళం మీకు కనిపిస్తుంది, అదే రకంగా కాళ్ళల్లో మేజర్ వెయిన్స్ రెండు ఉంటాయి. గ్రేట్ సెఫ్నెస్ వెయిన్ అంటాం, లేదంటే షార్ట్ సెఫ్నెస్ వెయిన్, అంటే తొడభాగంలో లోపలే పక్కు ఉండేదాన్ని గ్రేట్ సెఫ్నెస్ వెయిన్ అంటాం, పిక్క భాగం వెనకే పక్కు ఉండేదాన్ని షార్ట్ సెఫ్నెస్ వెయిన్ అంటాం. వీటిల్లో రక్తము పాదం నుంచి కిందకి పైకి తీసుకెళ్లి డీప్ వెయిన్స్లో కలిపేస్తుంది, అంటే దాని ద్వారా హార్ట్కి వెళ్తుంది అనమాట. వీటిల్లో వాల్స్ అనే ఉంటాయి. ఎలా అయితే మనకు ప్రతి రూమ్కి ఎంటర్ అవ్వాలంటే డోర్ ఉంటుందో, అలాగే మనకు వెయిన్స్లో కవటాలు అంటాం తెలుగులో. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో మనకు వాల్స్ అనే ఉంటాయి వెయిన్స్. బ్లడ్ ఏమవుతుంది అంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్తానప్పుడు ఈ వాల్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. బ్లడ్ రివర్స్ రావాలి అంటే వాల్స్ రివర్స్ రానికుండా క్లోజ్ అయిపోతాయి. అంటే రివర్సింగ్ అనేది అబ్నార్మల్, పైకి తీసుకెళ్ళడం అనేది నార్మల్. ఈ వాల్స్ అనేవి వీక్ అవటం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా రివర్స్ లీక్ అవుతుంది. ఇలా రివర్స్ లీక్ అవటం వల్ల ఈ కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బినట్టు కనిపించడం కానీ, మెలికలు తిరిగినట్టు ఉండటం కానీ, లేదంటే మడిని చుట్టూ వాపు రావటం కానీ, మడిని చుట్టూ నలుపు రావటం అనేది ఇది వారికోస్ వెయిన్స్ అంటామండి. సో అలా పాములాగా మీరు అన్నట్టు ఇట్లా కనిపిస్తే వెంటనే ఏం చేయాలంటారు? వెంటనే ఒకటి మనకు తెలిసింది, అది కాదు వారికోస్ వెయిన్స్ లక్షణాలు. అంటే ఒకటి కాలు మీద మనకు ఉబ్బినట్టు కనిపించడం కానీ, కాళ్ళ వాపులు రావటం కానీ, ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక నలుపులు రావటం, గాయం రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సింప్టమ్స్ చూసినట్టయితే కనుక మనకి ఈ వారికోస్ వెయిన్స్ ఉబ్బినట్టు ఉన్నాయి, దీనివల్ల మనం ఇబ్బంది పడుతున్నామా లేదా అంటే, ఒకటి ఎలా అనిపిస్తుంది అంటే మన పిక్క భాగంలో కాళ్ళకి నొప్పులుగా ఉంచటం, అంటే ఎక్కువసేపు 4-5 గంటలు నుంచున్నట్టయితే కనుక హెవీనెస్ రావటం. మన పిక్క భాగంలో నొప్పిగా ఉంటాం కానీ 4-5 గంటలు నుంచుంటే కంటిన్యూస్గా స్టాండింగ్ ప్రొఫెషన్. ఓకే, అలా కాకుండా రాత్రిపూట నైట్ క్రాంప్స్ రావటం అనేది జరుగుతుంది, కాళ్ళలో పిక్కలు పట్టుకుపోవటం కానీ, లేకపోతే మడిని చుట్టూ వాపులు నలుపులు జరుగుతాయి. ఇది మనకి ఎవరిలో వస్తుందని చూసుకున్నట్టయితే కనుక వారికోస్ వెయిన్స్, ఒకటి ఎక్కువసేపు నుంచొని జాబ్ చేసేవాళ్ళు, ఎగ్జాంపుల్ మా లాంటి సర్జన్స్ కంటిన్యూస్గా నుంచొని ఆపరేషన్ చేసి కదలకుండా ఉండి నుంచున్న వాళ్ళలో, సర్జన్స్ కానీ, బస్ కండక్టర్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ మ్యాన్కి కానీ, ఇది తరచుగా చూస్తుంటారు. ఎక్కువసేపు నుంచొని సెడెంటరీగా అలాగే కదలకుండా నుంచున్న వాళ్ళలో, మూమెంట్ ఎటు లేకుండా ఎక్కువసేపు, అలా కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ కంటిన్యూస్గా కూర్చున్న వాళ్ళలో కూడా బ్లడ్ ఫ్లో సరిగ్గా కింద నుంచి పైకి వెళ్లకుండా, మన కాఫ్ పంప్స్ అనేవి సెకండ్ హార్ట్ అంటాం కాళ్ళకి, మన పిక్కల్లో మనం నడిచినప్పుడు ప్రతి ఒక్కసారి కాంట్రాక్టే బ్లడ్ ఫ్లోని కింద నుంచి పైకి పుష్ చేస్తాయి. మనం నడవకుండా సెడెంటరీ కూర్చున్నా సరే బ్లడ్ అక్కడ ఉండిపోయి వారికోస్ వెయిన్స్ వస్తాయి. అదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో, థర్డ్ ట్రైమిస్టర్లో, 7th నుంచి 9th మంత్లో బేబీ పెరుగుతున్నప్పుడు మన బాడీలో బ్లడ్ వాల్యూమ్, అంటే బ్లడ్ పెరిగి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి. అలా ఉబ్బటం వల్ల కూడా బ్లడ్ పైకి వెళ్ళకుండా రివర్స్ లీక్ అవుతుంది దానివల్ల. లేకపోతే బేబీ కన్నా రక్తనాళాల మీద కంప్రెస్ చేస్తున్నప్పుడు, యుట్రస్లో పెరుగుతున్నప్పుడు, దీనివల్ల కూడా వారికోస్ వెయిన్స్ అనేవి మనకు వస్తాయి. ఓకే, అండ్ కొంతమందికి ఇంకోటి ఏంటంటే, ఈ మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నా డీప్ వెయిన్స్ అంటాం కదండి, ఏది మన కండరాల లోపల రక్తనాళాలు, అందులో రక్తం గడ్డగట్టినప్పుడు
ఈ రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల సన్నబట్టం వల్ల కూడా బ్లడ్ పైకి వెళ్ళకుండా రివర్స్ లీక్ అవటం వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ వస్తాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన తర్వాత, ఒకసారి లూజ్ అయిన తర్వాత కూడా ఆ యొక్క వెయిన్స్ అనేవి మనకు కనిపిస్తాయా? చాలా మందికి తరచుగా ఈ వెయిన్స్ కనిపిస్తాయి అని అంటున్నారు. ఒకటి, ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో ఏదైతే నా చెప్పినట్టు బ్లడ్ వాల్యూమ్ పెరగటం కానీ బాడీలో ఉండాల్సిందని రక్తం ఎక్కువ పెరుగుతుంది, బేబీకి సప్లై కావాలి కాబట్టి లోపల పెరుగుతున్న బేబీకి, దీనివల్ల కానీ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ బాడీలో, దీనివల్ల ఏమవుతుందంటే వారికోజ్ వెయిన్స్ అనేవి వస్తాయి ఎంతో కొంత, అంటే ఆ ఉబ్బటం వల్ల మీకు ఎక్కువగా కనిపిస్తాయి థర్డ్ ట్రైమిస్టర్లో. ఇంకోటి, వెయిట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ వస్తాయి. ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఈ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే, ఒక 100 పేషెంట్స్ తీసుకున్నట్టయితే కనుక ఒక 30% లేడీస్లో ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చినాయి మళ్ళీ వెంటనే రిజాల్వ్ అయిపోతాయి. రిమైనింగ్ 30% ఎంతైతే మనకి వారికోజ్ వెయిన్స్ కనిపిస్తుందో అంతవరకే ఉంటాయి, పెరగకుండా ఉంటాయి నెక్స్ట్ లైఫ్ లాంగ్. కొంతమందికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఓవర్ ద ఇయర్స్ ఒక 10-15 ఇయర్స్లో ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి డెవలప్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి, అంటే కాళ్ళు వాపులు కానీ నలుపులు కానీ రావడం అనేది జరుగుతుంది.